రుషికొండ నిర్మాణాలపై పొలిటికల్ రచ్చ పీక్స్ కు చేరింది. టీడీపీ వైసీపీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. మాటలతోనే కాదు ట్వీట్స్ తో కూడా టఫ్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో రుషికొండ భవనాల ఫ్యూచర్ ఏంటి, వాటిని ఏం చేయబోతున్నారు, భారీ కట్టడాలపై చంద్రబాబు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. విశాఖ తీరంలో ఉన్న రుషికొండ భవనాల తలుపులు తెరుచుకోవడంతో పొలిటికల్ రచ్చ మొదలైంది. రుషికొండ భవనాల్లో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. గది గది తిరిగి చూశారు. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వృధా చేస్తూ కట్టడాలు జరిపారంటూ గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు గంటా. రుషికొండపై పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు ఆయన. 500 కోట్లతో ఎలాంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరిగాయన్నారు. అసలు ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకు కట్టారో అర్థం కావట్లేదన్నారు. ఎలాంటి ఉపయోగం లేకుండా నిర్మాణాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎంతో చర్చించి రుషికొండ నిర్మాణాలపై ఓ క్లారిటీకి వస్తామని తెలిపారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు గుర్తుకు పెట్టుకునే విధంగా ఇంత వివాదాస్పదం చేసిన ఈ నిర్మాణాన్ని ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఈరోజు ప్రభుత్వం ముందున్న పెద్ద ఛాలెంజ్. నారికోస్ వెయిన్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎందుకంటే దీన్ని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారు. కానీ ఇదేదన్నా హోటల్ లాగేట్లా చేద్దాం అంటే అట్లా రూమ్స్ కూడా లేవు. కేవలం ఒక వాళ్ళు ఉండటానికి ఒక 2-3 బంగ్లాల్లో చెప్పే ప్యాలెస్లు మెయిన్. ఇదంతా ఫంక్షన్కి సంబంధించి ఏదైనా రివ్యూ చేసుకోవడానికి కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్స్ ఆయన ఛాంబర్లు ఎటువంటి తప్ప ఇంకోటి లేదు. అంతగా అందుముందు ఏదైతే రిసార్ట్ హరిత రిసార్ట్ ఉంటే ఆదాయం వచ్చిందో అది కూడా డిస్బ్యాండ్ చేసి ఆదాయం వచ్చేది కూడా లేదు. మరి దీన్ని ఏం చేయాలంటున్నది గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి త్వరలో ఆయన విశాఖ పర్యటన కూడా ఉంటుంది. ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఈ బిల్డింగ్ దగ్గర తీసుకొచ్చి మొత్తం ఈరోజు మనం ఎలాగైతే చూసామో ముఖ్యమంత్రి గారితో కూడా మొత్తం బిల్డింగ్ అంతా కూడా చూపించి ఆయన అభిప్రాయాల ప్రకారం దాన్ని ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. గంటా శ్రీనివాసరావు అలా రుషికొండ భవనాల్లోకి ఎంటర్ అవ్వగానే ట్వీట్ వార్ స్టార్ట్ చేసింది అధికార టీడీపీ. మాజీ సీఎం జగన్ తన విలాసాల కోసం బీచ్ పక్కనే ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఎక్స్ వేదిగ్గా కమెంట్స్ చేసింది. తన భార్యకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు ప్రజా సొమ్ముతో ఇలా విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టారని ఘాటుగా స్పందించింది. జగన్ జల్సా ప్యాలెస్ లో 26 లక్షల బాత్ అంటూ ఫోటోలు షేర్ చేసింది. అలా టీడీపీ ట్వీట్ చేయగానే కౌంటర్ అటాక్ దిగింది వైసీపీ. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే అని వైసీపీ సోషల్ మీడియా ఎక్స్ వేదిగ్గా పేర్కొంది. అవేవి ప్రైవేట్ ఆస్తులు కావని స్పష్టం చేసింది. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించిందని వైసీపీ వెల్లడించింది. వాటిని ఎలా వినియోగించుకోవాలి అన్నది ప్రభుత్వం ఇష్టమని పేర్కొంది. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీయించి వాటికి వక్రీకరణలు జోడించి బురద జల్లాలని ప్రయత్నించడం వెనుక వారి ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొంది. విశాఖకు ఒక ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించాలంది. రుషికొండ రిసార్ట్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదని వైసీపీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వైసీపీ ట్వీట్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది టీడీపీ. అవి రాష్ట్రపతి ప్రధాని కోసం కట్టినవి అయితే ఇన్నాళ్లు ముళ్లకంచి ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. భవనాలను ప్రజలకు తెలియకుండా ఎందుకు దూరంగా దాచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇన్నాళ్లు టూరిజం భవనాలు అని చెప్పి దొరికిపోయాక రాష్ట్రపతి భవనం, ప్రధాని భవనం అంటూ కథలు చెప్తున్నారని మండిపడింది టీడీపీ. చంద్రబాబు విశాఖకు ఏం చేశారో ప్రజలకు తెలుసని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఘాటుగా స్పందించింది టీడీపీ.